నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అసలే ఓ పక్కన అప్పులు, ఇంకో పక్కన ఆదాయం రావట్లేదు. అంటే పెరిగింది బట్ వచ్చింది వచ్చినట్టు మిగతా వాటికి వెళ్ళిపోతుంది కదా, చేతిలో నికరంగా ఏం మిగలట్లేదు. కొత్త అప్పుల రావు, ఆర్థిక స్థితి మొత్తం అధపాతాళానికి వెళ్ళిపోయింది. కేంద్రం కూడా అదే చెప్పేసింది. అయినా సరే మన వాళ్ళ దుబారా ఖర్చులు ఇవేవి మాత్రం అసలు ఎక్కడా తగ్గట్లేదు. ఇప్పుడు ఈ సంఘటన ఏమిటి అంటే ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామి గారికి సంబంధించి, ఎందుకంటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయనే, ఈ ఎక్సైజ్ కూడా చూసుకుంటున్నారు. బట్ ఆయనకి అందులో అధికారాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఆయన చేసినటువంటి దానికంటే ఆయనకి చేయించుకున్న దానికి చూస్తుంటే నా భూతో నా భవిష్యత్తు. ఎందుకంటే మంత్రులు కూడా ఎవళ్ళు సచివాలయానికి వెళ్ళడం లేదు, ఎప్పుడైనా ఒక్కసారి వెళ్ళడం తప్ప అక్కడ సమీక్షలు సమావేశాలు కూడా లేవు. క్యాబినెట్ సమావేశాలు జరిగిన రోజులు మినహాయిస్తే మంత్రులు ఖచ్చితంగా ఫలానా రోజు సచివాలయంలో ఉంటారని చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు. అయినా ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి పేషీకి సోకులకి బాగా భారీగా నిధులు ఖర్చు చేశారు. అయితే అది కూడా సచివాలయ భవన నిర్వహణ విభాగం నుంచి కాకుండా సచివాలయంతో ఏమాత్రం సంబంధం లేని ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ నిధులని దానికి ఉపయోగించారు. అంటే మద్యం ఆదాయం, మద్యం అమ్మకాలకి సంబంధించినటువంటిది 25 లక్షల కార్పొరేషన్ నిధుల్ని పేషీ సోకులకు వినియోగించడమే ప్రస్తుతం చాలా వివాదాస్పదంగా మారింది. సచివాలయంలో భవనాలకు సంబంధించి ఏ చిన్న మార్పు చేయాలన్నా సచివాలయ బిల్డింగ్ నిర్వహణ నిధుల నుంచే చేపడతారు. దీనికి ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయిస్తుంది. అంతే తప్ప సచివాలయంలో పనులకి ఇప్పటి వరకు బయట నుంచి నగదు తీసుకునే విధానం ఎక్కడా లేదు. అయితే ఇంత చేసిన ఉప ముఖ్యమంత్రి మాత్రం ఎక్కువగా చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గంలోనే ఉంటున్నారు. కొన్ని నెలల కిందట ఈయన పేషీలో ఇంటీరియర్ డెకరేషన్ పనులు చేపట్టారు. దీనికి సంబంధించిన ఖర్చుని బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి భరించారు. తాజాగా ఈ మద్యం లెక్కల మదింపులో ఈ వ్యవహారం వెలుగు చూసింది. మనం చెప్పుకున్నాం కదా, మద్యం ఆదాయానికి అమ్మకాలిక ఆదాయానికి ఎక్కడ పంతులు ఉండట్లేదు అంటే దానికి దుర్వినియోగము ప్లస్ దోపిడీ జరుగుతోంది, దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పారు. యథేచ్ఛగా సంవత్సరం నుంచి అదే సాగుతోంది అనేది మనం చెప్పుకున్నటువంటిది. ఆ ఒక్క శాఖలో ఉన్నాయా, ఇంకా మిగతా శాఖల్లో కూడా ఇలాగే జరుగుతుందా అనేది కూడా అందరూ అనుమానాలు. ఇప్పుడు ఈ 25 లక్షల వ్యవహారం ఇందులోంచి బయటకు వచ్చింది వీళ్ళ లెక్కలు ఇవన్నీ తీస్తున్నప్పుడు. సో పేషీలో పనిచేసేటువంటి తాత్కాలిక ఉద్యోగుల ఒత్తిడితో కార్పొరేషన్ నిధులు ఇవ్వాల్సి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. బెవరేజెస్ కార్పొరేషన్కి మద్యం అమ్మకాలే ఏకైక రాబడి. ఆ కార్పొరేషన్ ప్రభుత్వానికి నగదు జమ చేసిన ఇతరత్రా ఖర్చులకు వాడిన మద్యం అమ్మకాలపై వచ్చేటువంటి ఆదాయమే తప్ప వేరే నిధులు ఉండవు. ఇప్పుడు ఆ నిధుల నుంచి మంత్రి పేషీ పనులకు ఉదారంగా ధారపోశారనే విమర్శలు వస్తున్నాయి. సో నారాయణ స్వామి గారి ఈ పేషీ వ్యవహారం చాలా వివాదాస్పదంగా మారుతుంది. పేషీలో అధికారుల కంటే కూడా తాత్కాలిక ఉద్యోగుల పెత్తనమే అక్కడ సాగుతోంది అన్న ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. కొద్ది కాల క్రితం విజయవాడలో కొందరు బార్ యజమానులు పేషీలోని ఒక ఉద్యోగిపై, ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. సదరు ఉద్యోగి నగరంలోని ఓ స్టార్ హోటల్లో ఉంటూ ఆ ఖర్చుల భారం తమ మీద వేస్తున్నారు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక గుంటూరు జిల్లాలో ఎక్కడ బార్ రిలొకేషన్ చేయాలన్నా సరే పేషీ అనుమతి ఉండాల్సిందే అన్న ప్రచారం కూడా జరుగుతోంది. మద్య నిషేధానికి సంబంధించినటువంటి ప్రకటనల కాంట్రాక్ట్ ఇప్పిస్తాము అని కడప జిల్లాకు చెందిన ఒక నేత నుంచి పెద్ద ఎత్తున నగదు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల గుంటూరు జిల్లాలో ఏఈఎస్కి పోస్టింగ్ విషయంలో ఏకంగా ఒక ఉన్నతాధికారిపైనే తాత్కాలిక ఉద్యోగి ఒకరు ఆగ్రహం వ్యక్తం చేయడం చాలా విమర్శలకు కూడా దారితీసింది. అయితే ఉప ముఖ్యమంత్రి ఎప్పుడో ఒక్కసారి పేషీకి రావడం వల్ల ఆయనతో సంబంధం లేకుండానే ఈ వ్యవహారాలన్నీ నడుస్తున్నాయని, ఈ సోకుల నిధులకు కూడా ఈ ఉద్యోగులే కారణమని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసలు ఈ మంత్రుల పేషీలు వీటికి వెళ్తే కదా కొన్ని ప్రజల్లో ఉంటారంటే లేదు, ఎప్పుడు చూసినా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడమో లేదంటే క్యాబినెట్ బయటి ఉంది అన్నప్పుడు తప్పితే వీళ్ళు వెళ్ళి అక్కడ ఉండేది లేదు, ఎవరోళ్లలో వాళ్ళే ఉంటున్నారు. ఇంకా మాట్లాడితే చాలామంది నేతలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో వాళ్ళకున్న వ్యాపారాలు చూసుకుంటూ ఉంటున్నారన్న అపప్రదే ఎలాగో ఉంది. అలాంటి దానికి ఇప్పుడు 25 లక్షల రూపాయలు దీని నుంచి తీసి ఇంటీరియర్ డెకరేషన్స్కి వాటికి ఈయన వాడించారు అన్నటువంటిది చూస్తే ఎంత దుబారా చేస్తున్నారో ప్రజాధనాన్ని అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆయన చేతికేమో కనీసం ఇలాగా అధికారాలు ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు, మొత్తం అంతా కూడా వేరే వాళ్ళ చేతుల్లోనే నడుస్తుంది. దానికి సంబంధించి ఎక్సైజ్ కార్యదర్శి వీళ్ళే చూసుకుంటారంతా, ఆయన నిర్ణయాలు కూడా ఏమి ఉండవు, వీళ్ళకి చెప్పేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. ఈయనకి ఏంటంటే ఇంకా పాపం అందులోనూ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కావడం, అందరికీ ఇస్తున్నాం అన్నదంతో ఈయనకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం, దానికి తోడు ఎక్సైజ్ ఇవ్వడం,
ఆయన ఏం మాట్లాడలే, మనం ఏం చెప్పినా అంతా కూడా. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే అత్యంత భయభక్తులు కూడినటువంటి వ్యక్తి మన డిప్యూటీ సీఎం గారు. అంటే గౌరవం, పెద్ద అయినా అన్నదాంతో గౌరవం. చూస్తూనే ఉన్నాం ఏం జరుగుతున్నాయి అనేది. ఇటీవల కూడా ఏంటంటే రాజకీయ ఆరోపణలు చేయడానికి వీటికే ఉప ముఖ్యమంత్రి గారిని వాడుతున్నారు అన్నటువంటి తప్ప ఇంకేమీ లేదు. మొన్నే ఏ రెండు నియోజకవర్గాల్లో అయినా సరే ఒంటరిగా పోటీ చేసి గెలిస్తే నేను చంద్రబాబు నాయుడు ఇంట్లో పాచి పని చేస్తాను అంటూ ఆయన ప్రకటించారు. అంతకంటే ఇంకా భావదారిద్ర్యం ఏమైనా ఉంటుందా? ఆయన చెప్పాల్సినటువంటి మాట అది, డిప్యూటీ సీఎం అనాల్సినటువంటి మాట అది. మరి ఇలా జరుగుతోంది ఈ ఈ వ్యాఖ్యానం. మేబీ దీనికి సంబంధించింది కాకపోవచ్చు. అక్కడ వెళ్ళడం, దానికి 25 లక్షలు ఖర్చు చేయడం, ఇలాంటి ప్రకటన చేయడానికి తప్పితే ఇంకా ఏం సరిపోతుంది, ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నది తెలియట్లేదు. సో అధికార వర్గాల్లో ఇదే ఉంది, ఆ తాత్కాలిక ఉద్యోగులను తీసుకున్నారా, మేబీ ఆ రెడ్డీస్ ఎంటర్ప్రైజెస్ ఏదో ఉంది కదా వీళ్ళకి, ఈ మొత్తం బెవరేజ్కి సంబంధించి లిక్కర్ షాపులు ఇవన్నీ కూడా మెయింటైన్ చేసేవాళ్ళు, మ్యాన్ పవర్ సప్లై చేసేవాళ్ళు అని చెప్పి. సో వాళ్ళ నుంచి వచ్చిన తాత్కాలిక ఉద్యోగులైనా, లేదు కావాలని పెట్టించుకున్నటువంటి ఉద్యోగుల వీళ్ళెవరైనా అనేది కూడా చాలా చర్చనీయాంశం అవుతుంది. సో మొత్తానికి ఇది ఇంకొక వివాదంగా మారబోతోంది అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నటువంటి విషయం.